ఓకే సార్. నిన్న మా అభ్యర్థి రుద్రకోట ఎంపీటీసీ అభ్యర్థిని కలవడానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ ప్రజలంతా కూడి మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాము, మా జీవన ఉపాధి కోల్పోయింది, ఈ స్థలం మొత్తం గవర్నమెంటు అంటే సబ్ కలెక్టర్ గారు దౌర్జన్యంగా పోలీసు వారిని పెట్టి మమ్మల్ని నెట్టేసి మా భూమిని లాగేసుకొని ఎక్కడో వాళ్ళకి ఇక్కడ ప్లాట్లు చేశారండి, మీరు ఒకసారి మాకు న్యాయం చేయాలని అక్కడ ప్రజలందరూ మాకు తెలియజేయడం జరిగింది. అయితే నేను ఆ ప్రాంతం అంతా పరిశీలించి నేను సబ్ కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది, సార్ ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది, అయినా ఇక్కడ ఏ పర్మిషన్ లేకుండా ఇక్కడ ల్యాండ్ లెవెల్ చేయడం జరుగుతుంది, ఏంటండి ఇది మీ దృష్టిలో ఉందా ఇదనంటే ఎలక్షన్కి ముందే మేము అది ఇచ్చేసాము, అయినా ఏంటయ్యా బాబు నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పెట్టుకుంటావు ఏంటయ్యా అని చెప్పి వ్యంగ్యంగా సమాధానం చెప్పి పెట్టేయడం జరిగింది. సరే డైరెక్ట్గా వెళ్ళి కలెక్టర్ గారితో నేను మాట్లాడి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి నేను అక్కడి నుంచి తెలుగురికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ రాళ్ళు పీకేశారట, మాకు తెలియదు గ్రామస్తులు పీకారో లేకపోతే వీళ్ళే పీకి మా మీద కేసులు బనాయించాలని చెప్పని చేశారు, మాకైతే ఆ విషయం తెలియదు, నేను ఆ స్పాట్లో లేను కూడా. ఎలాంటి ఆధారం లేకుండా రాత్రి 1-2 గంటలకు 3 గంటలకి వచ్చి పోలీసు వారు దౌర్జన్యంగా మా కార్యకర్తలను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మా మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు, అంటే 247, 447, 147, 148, 149, 553 ఇన్ని సెక్షన్లు పెట్టి కేసు పెట్టడం జరిగింది. సరే నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల మనిషిని కాబట్టి నేను ఎక్కడికి పారిపోయి దొంగలాగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అవుతారు సార్, ఆయన చెప్పొచ్చు కదా, వాళ్ళకి చెప్పే అధికారం ఉంటుంది, మేజిస్ట్రేట్ అధికారంగా వాళ్ళు చెప్పొచ్చు కదా. మేజిస్ట్రేట్ అధికారంగా చెప్పొచ్చు, తప్పులేదు. అసలు నేను అక్కడ లేను, అన్యాయంగా కేసులు పెట్టమని చెప్పడం తప్పు కదా మేజిస్ట్రేట్గా. ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారి మీద కంప్లైంట్ పెడతాము, అలాగే పోలీసు వారి మీద కూడా ప్రైవేట్ కేసులు వేస్తాము, ఎందుకంటే అన్యాయంగా విచారణ చేయకుండా 20 మందిని గ్రామస్తులు వాళ్ళని పేదవాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ప్రజలు కూడా అంతా గమనిస్తూ ఉన్నారు ఏది మంచి ఏది చెడు అనే విషయం, ఇదంతా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తూ ఉంది. బీజేపీ నాయకుడు బసరెడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో రుద్రకోటలో వేసినటువంటి గవర్నమెంట్ పట్టాలకి ఇస్తున్న సైట్ని సదును చేస్తూ దాని గ్రావెల్ పోస్తున్నారని తెలిసి బసరెడ్డి సుధాకర్ గారు వాళ్ళు వెళ్ళి అక్కడ అబ్జెక్షన్ పెట్టడం, ఇది ఎలా చేస్తారు ఎలక్షన్ కూడా దాన్ని పోయారని ఆపడం పోయారు. పోయిన క్రమంలో అక్కడ కొంత ప్రభుత్వ అధికారులకు రెవెన్యూ అధికారులను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ డ్యూటీలకి ఆటంకం కలిగించడం, వాళ్ళ యొక్క విధుల్ని ఆటంకం కలిగించడమే కాకుండా క్వశ్చన్ చేసిన రెవెన్యూ పీపుల్ మీద వాళ్ళ దగ్గర నుంచి ఒక విఆర్ఓ దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ తీసుకున్నారని, అదేవిధంగా ఆ పాతిన గవర్నమెంట్ వేసిన బోర్డర్ వేసిన రాళ్ళని పీకేశారని నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేసిక్ గా కంప్లైంట్ సుధాకర్ గారు మళ్ళీ ప్లస్ 16 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో 13 మందిని మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది, నేను 13 మందిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు సుధాకర్ వచ్చి సరెండర్ అయ్యారు, లొంగిపోయాడు, ఇప్పుడే నేను రిమాండ్కి పంపించేస్తాను, కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.